రంజిత్, ఐఎమ్ సారీ, ఐ హావ్ టు డూ దిస్. ఇక నుంచి ఈ కేసు నేను తీసుకుంటున్నాను, మీరిద్దరూ నాకు రిపోర్ట్ చేయండి. సార్ ప్లీజ్ సార్, నువ్వు పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యావు, నీ జడ్జ్మెంట్ సరిగ్గా ఉండదు. నీకు పార్కిన్సన్స్ ఉందని నా దగ్గర దాచడమే తప్పు. ఆ రోజు ఏమైనా అయ్యుంటే? సార్ నేను ఇన్వెస్టిగేషన్ లో ఉండి తీరాలి సార్. ఉంటావు కానీ ఫీల్డ్ వర్క్ లో కాదు. వందనా, ఐఎమ్ రెడీ టు మీట్ ద ప్రెస్. పడుకోలేదా? ఆ సీరియల్ కిల్లర్ కేసు నిన్ను పడుకునివ్వట్లేదా? నువ్వే ఇంకా పడుకోలేదు? నాకు ప్రాజెక్ట్ రిపోర్ట్స్, తల బద్దలు అవుతోంది. నీకో సీరియల్ కిల్లర్ ఉన్నట్టే నాకు ఆఫీస్లో సీరియల్ కిల్లర్ ఉన్నాడు. ఎన్నో ప్రాజెక్ట్స్, డెడ్ లైన్స్. నీకు అప్లై అయ్యే లాజిక్ నాకు అప్లై అవ్వాలి కదా. ఏమిటో లాజిక్? నిద్ర రాకపోతే నాలుగు పెగ్గులు కొట్టే లాజిక్. అయితే మరి నువ్వు ఇంతవరకు మందు కొట్టిందే లేదా? అన్నయ్యతో కొట్టడానికి ఒక చిన్న పర్మిషన్. ఓకే, చీర్స్ ఫర్ ద సీరియల్ కిల్లర్స్. ఇంకేంటి, ఆఫీస్ అది ఎలా ఉంది? ఫన్ అన్నయ్య. ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారా? ఫస్ట్ పెగ్లో క్యాషువల్గా స్టార్ట్ చేసి ఫోర్త్ పెగ్లో లీనా గురించి అడుగుతారు. నన్ను వదిలేండి బాబు. సరే అడగలే, దిగులు పడకు. సరే, మీ డిపార్ట్మెంట్లో నాలాంటి టెక్కీస్ ఎవరు లేరా? ఎందుకు లేరు? పోలీస్ అంటే ఓన్లీ కొట్లాటే అనుకున్నావా? ఇంటెలిజెన్స్ కూడా ఉందిరా? అయ్ కొత్తగా ఉంది. తర్వాత పోలీసులో ఉన్న కిక్కు వేరే ఏ జాబ్లోనూ లేదురా. ఆ పోలీస్ జాబ్ ఏదో నువ్వు చేసుకో, నాకు సెట్ అవ్వదు. నేను శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళి బీఎండబ్ల్యూ కొనుక్కొని సెటిల్ అయిపోతాను, అది చాలు నాకు. ఇలా చూడరా, నేను తలుచుకుని ఉంటే ఏ దేశానికైనా వెళ్ళి సెటిల్ అయి ఉండొచ్చు, కానీ ఒక ఇన్సిడెంట్ నన్ను మార్చేసింది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఒకరోజు బైకులు పెడుతున్నప్పుడు నలుగురు రౌడీ వెధవులు ఆయన్ని కత్తితో నరికేశారు. నేను వెళ్ళి చూసేప్పటికీ రక్త పుణుకులో ఉన్నాడు, కళ్ళలో మాత్రం కొంచెం ప్రాణం ఉంది. నా చేతిని గట్టిగా పట్టుకొని నా కళ్ళలో ఒక సూటిగా చూశాడు. ప్రాణం పోయింది. అప్పుడు నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి. అర్థమైంది. మా నాన్నేగా? ఆ రోజు నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. మా నాన్న ఎవరు చంపారో తెలియలేదురా, ఒక అన్సాల్వ్డ్ కేసు. ఆ తర్వాత లైఫ్లో ఏ కేసు తీసుకున్నా సాల్వ్ చేయకుండా వదలకూడదని డిసైడ్ అయ్యాను. చేసేస్తా, పట్టుకుంటా. నాకు మన నాన్న గురించి పెద్దగా తెలీదు, కానీ నా అన్నయ్య గురించి బాగా తెలుసు. నువ్వు ఖచ్చితంగా పట్టుకుంటావు అన్నయ్య. చీర్స్. గుడ్ నైట్. గుడ్ నైట్. Rocky. 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 Rocky.
విషయం అంతా విన్నారు. నువ్వు ఏదైనా పబ్లిక్ ప్లేస్లో ఉంటే మంచిదనుకుంటున్నారు. హాస్పిటల్ అడ్మిట్ అవ్వు, నేను సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. సార్, వాడికి భయపడి నేను దక్కడం. ఎస్పీ చెప్తే వినవని స్వయంగా నేనే వచ్చాను. సార్, ఈ టైంలో ఈ ఇన్వెస్టిగేషన్. నో మోర్ డిస్కషన్, బీ సేఫ్, ఇట్స్ మై ఆర్డర్. సార్. Yes, Joe. Chief, ఒక బ్రేక్ త్రూ. ఫస్ట్ క్లూ, లాయర్ విష్ణు కిడ్నాప్ చేయబడ్డ ప్లేస్ లో దొరికిన సిరంజ్. మొత్తం అందించి కిడ్నాప్ చేశాడు. డ్రగ్ అనాలిసిస్ రిపోర్ట్ ను బట్టి చూస్తే ఇది వాడే ప్రిపేర్ చేసిన కాంపౌండ్. ఓకే, సో వన్ థింగ్ ఇస్ కన్ఫర్మ్డ్, హంతకుడు ఒక కెమిస్ట్, డ్రగ్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి. బట్ ఎంత పెద్ద మేధావి అయినప్పటికీ కంటిన్యూస్ గా తప్పులు చేసేటప్పుడు ఏదో ఒక చోట స్లిప్ అవుతాడు. గుడ్ లీడ్ జో. మిస్టర్ ఇమానువల్కి చెప్పుకోదగ్గ బంధువులు ఎవరూ లేరు. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి కూడా 20 ఇయర్స్ అవుతుంది. బట్ చెక్ దిస్, ఇమానువల్ తమ్ముడు ఒక ఫార్మసిస్ట్. గుడ్ 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 వెంటనే లీడ్ని ఫాలో చేయొచ్చు. డన్ చీఫ్. వాడు నోతల్లో. మా అన్నయ్య ఇద్దరం కలిసే మొదట్లో బిజినెస్ చేశాం, గొడవలు వచ్చి విడిపోయాం, చివరి వరకు మాట్లాడుకోలేదు. పేపర్లో చూసాకే న్యూస్ తెలిసింది. అంతే అయిపోయింది. ఆయన ప్రాణాలతో పాటు మా పరువు కూడా పోయింది. ఇప్పుడు మీరు వచ్చి ఆ విషయాలని గుర్తు చేస్తున్నారు. ఇమానువల్ వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీ, హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. వాళ్ళ అబ్బాయి క్రిస్టఫర్ అమెరికాలో సెటిల్ అయ్యాడు. వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్ అంతే. జో, నేను ఒకసారి చెక్ చేస్తాను. కెన్ యూ హ్యాండిల్ ఇట్? చీఫ్ హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు, మేము ఆయనతో ఉండాలి. యా షూర్. సో ఇమానువల్ ఫ్యామిలీలో సస్పెక్ట్స్ ఎవరు లేరు, మరి చీఫ్ చెప్పిన థియరీ తప్ప? చీఫ్ విక్టిమ్ కాదంటే మరి హత్య కాబోయే నాలుగో విక్టిమ్ ఎవరు? ఏంటండి ఈ టైంలో? నాకు సంబంధించిన అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ సాల్వ్ చేయాలి. డోంట్ వరీ, సాల్వ్ అవుతుంది. హాయ్ డార్లింగ్. ఏంటి బుజ్జమ్మా, నిద్ర రాలా? నిద్ర రాలేదమ్మా, భయంగా ఉంది. ఏదైనా దయ్యం సినిమా చూసావా? ఏమైంది? ఆ కిల్లర్ నెక్స్ట్ నిన్నే పట్టుకోపోతున్నాడని చెప్తున్నారే, నిజమా నాన్న? అలాంటిదేమీ లేదు. ఆ కిల్లరు నీ డాడీ దగ్గరకు వస్తే డాడీ ఏం చేస్తాడు? Because my daddy is a superman. You're my super girl.